యుక్రెయిన్ విషయంలో రష్యా అమెరికా మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది అమెరికాపై తీవ్ర ఆరోపణలు చేసింది రష్యా యుక్రెయిన్ సైనికులకు సహాయం చేస్తున్న అమెరికా రష్యాతో నేరుగా సైనిక చర్యల్లో పాల్గొనట్లేదని అన్నారు రష్యా సీనియర్ చట్టసభ్యుడు మరోవైపు యూక్రెయిన్ సంక్షోభాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని భారత్ కోరింది దాడులు ఉంది రష్యా ఇప్పుడు అమెరికాను హెచ్చరించింది ఉక్రెయిన్లో సైనిక కార్యకలాపాలను అమెరికా సమన్వయం చేస్తోందని ఈ చర్య రష్యాతో నేరుగా సైనిక చర్యల్లో పాల్గొన్నట్లేనని సీనియర్ చట్టసభ్యుడు వ్యాజ్స్లాం వోలోదిన్ పేర్కొన్నారు రష్యా దాడులు మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్కు యుద్ధ ట్యాంకులు ఆయుధాలతో సహా అన్ని విధాలుగా సహాయం చేస్తోంది అమెరికా ఉక్రెయిన్పై పూర్తిగా రష్యా ఆధిపత్యం చలాయించకపోవటానికి అమెరికా అందించిన సహాయమే కారణం ఇన్నాళ్లు అమెరికా విషయంలో ఆచితూచి స్పందించిన రష్యా ఇప్పుడు తీవ్ర ఆరోపణలు చేసింది ఉక్రెయిన్కు ఎనిమిది వందల మిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించిన అమెరికా దాంతోపాటు మరో మూడు వేల మూడు వందల కోట్ల డాలర్ల సాయం చేయటానికి సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలోనే రష్యా చట్టసభ్యుడి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి మరోవైపు ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఉన్న ఏకైక పరిష్కారం చర్చలు దౌత్య మార్గమేనని భారత్ అభిప్రాయపడింది రక్తపాతం వల్ల ఎలాంటి పరిష్కారం లభించదని స్పష్టం చేసింది ఐక్యరాజ్య సమితిలోనూ భారత శాశ్వత మిషన్ కౌన్సిలర్ ప్రతీక్ మధుర్ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ యుద్ధానికి త్వరితగతిన పరిష్కారం లభించేందుకు చేపట్టే చర్యలకు తాము అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ ఇటీవల మాస్కో క్యూ వెళ్లి ఆయా దేశాల అధ్యక్షులతో భేటీ అవటాన్ని భారత్ స్వాగతించింది